Hi all, welcome to ES Technologies. Today we will continue with the next event, that is on key press. So on key press event means manam edaina keyboard lo key press cheyagane ee event anedi trigger avutadi. So on key press, whenever we press any character, any key on the keyboard, keyboard pain edaina key press chesinappudu ee event anedi raise avutundi. So let us check the program. HTML head title, close the head, body tag lo chudandi. This program shows on key press event handler. So input type is equal to text, or some text box is there, some text box mana program lo some text box is there, a text box lo value is equal to press any key, ante value manamu press any key an rastunnam ikkada, press any press ఎనీ కీ ప్రెస్ ఎనీ కీ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఈ టెక్స్ట్ బాక్స్ సైజ్ అనేది 20 క్యారెక్టర్స్, టెక్స్ట్ బాక్స్ సైజ్ అనేది 20 క్యారెక్టర్స్. ఆన్ కీ ప్రెస్, ఇందులో మనం ఏదైనా కీ ప్రెస్ చేయగానే ఎలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఎలర్ట్ బాక్స్ మీన్స్ ఆల్రెడీ వీ హావ్ సీన్ సమ్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్ విత్ సమ్ ఎలర్ట్ మెసేజ్. సో కీ వర్స్ ప్రెస్డ్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైనా కీ ప్రెస్ చేయగానే, కీబోర్డ్ నుండి ఏదైనా కీ ప్రెస్ చేయగానే మనకి ఎలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. లెట్ అస్ చెక్ ద ప్రోగ్రామ్. సి దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. HTML హెడ్ టైటిల్ క్లోజ్ హెడ్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ లో ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ తర్వాత టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో ఆన్ కీ ప్రెస్, ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు, ఆ టెక్స్ట్ బాక్స్లో ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు ఎలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. కీ ఈస్ ప్రెస్డ్ అనే మెసేజ్ వస్తుంది ఎలర్ట్ బాక్స్లో. లెట్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఆన్ కీ ప్రెస్, సి ఎంటర్ యువర్ నేమ్, వాల్యూ ఈస్ ప్రెస్ ఎనీ కీ హియర్. ఇక్కడ సపోజ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రెస్ ఎనీ కీ, ఎనీ క్యారెక్టర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఈస్ ప్రెస్డ్ అనే అలర్ట్ బాక్స్ డిస్ప్లే అయింది ఇక్కడ. లెట్ మీ రిఫ్రెష్ దిస్ ప్రోగ్రామ్. సి ప్రెస్ ఎనీ కీ హియర్, ఇక నేను ఫోకస్ చేసి ఐఎమ్ ట్రయింగ్ టు ప్రెస్ ఏ, కీ ప్రెస్ చేయగానే కీ ఈస్ ప్రెస్డ్ అనే బాక్స్ వచ్చింది ఓ. సో ఇక్కడ ఏ అనే కీ ప్రెస్ చేయగానే మనకి అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయింది. లెట్ అస్ చెక్ అనదర్ ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ ఆన్ కీ అప్. So on key up, this event is occurred when the user releases the key that was pressed. So user edana key press chesi release chesin tarvata ee event anedi raise avutundi. Intaku mundu on key press means whenever some key is pressed in the keyboard, key press cheyagane manaki event trigger avutundi. This on key up ante key press chesi release chesinappudu ee event anedi trigger avutundi. See in same in HTML హెడ్ పార్ట్ తర్వాత బాడీ పార్ట్ లో మనం స్క్రిప్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ ఎనీ కీ, అండ్ రిలీజ్ ఆన్ కీ అప్ ఈజ్ ఈక్వల్ టు ఎలర్ట్, కీ అప్ అనే ఎలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్. హియర్ HTML హెడ్ పార్ట్ క్లోజ్, తర్వాత బాడీ పార్ట్ లో మనం ఒక టెక్స్ట్ బాక్స్ రాస్తున్నాం ఎంటర్ యువర్ నేమ్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ ఎనీ కీ హియర్, ఆన్ కీ అప్, కీ ఈస్ ప్రెస్డ్ అండ్ రిలీజ్డ్, ఆన్ కీ అప్ అయినప్పుడు ఎలర్ట్ బాక్స్ ఈస్ డిస్ప్లేడ్. ఎలర్ట్ బాక్స్ లో ఏం డిస్ప్లే అవుతుంది, కీ ఈస్ ప్రెస్డ్ అండ్ రిలీజ్డ్ అనే మెసేజ్ ఉంటుంది. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్. ఆన్ కీ అప్, హియర్ ఎంటర్ యువర్ నేమ్, ప్రెస్ ఎనీ కీ, సి ఐఎమ్ ప్రెస్సింగ్ సమ్ కీ, ప్రెస్ చేసినప్పుడు రిలీజ్ చేయలేదు నేను, రిలీజ్ అయిన తర్వాత ఎలర్ట్ బాక్స్ అనేది వచ్చింది. లెట్ మీ రిఫ్రెష్ దిస్. సియర్ ప్రెస్ ఎనీ కీ, జస్ట్ హోల్డ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి మెసేజ్ రాదు, ఐఎమ్ స్టిల్ ప్రెస్డ్, ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో రిలీజ్ చేయగానే మనకి ఎలర్ట్ బాక్స్ అనేది వచ్చింది. ఇంతకుముందు ప్రెస్ చేయగానే వచ్చింది, ఆన్ కీ ప్రెస్ అంటే కీ ప్రెస్ చేయగానే మనకి ఎలర్ట్ బాక్స్ వచ్చింది. ఆన్ కీ అప్ మీన్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఎలర్ట్ బాక్స్ అనేది వచ్చింది, దట్ ఈస్ ద డిఫరెన్స్.
లెట్ అస్ చెక్ మౌజ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఈవెంట్ ఈస్ ఆన్లోడ్ ఈవెంట్. ఆన్లోడ్ ఈజ్ ఈవెంట్ యాజ్ సూన్ యాజ్ ద వెబ్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్. మనం ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నామో, పేజ్ కంప్లీట్ గా లోడ్ అవ్వగానే ఆన్లోడ్ ఈవెంట్ విల్ బి ట్రిగర్డ్. సో బాడీ ఆన్లోడ్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్. దిస్ ఈస్ ఎగ్జాంపుల్. లెట్ అస్ చెక్ ద ప్రోగ్రామ్. హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్. హెడ్ టైటిల్ ఇన్ బాడీ ట్యాగ్, యూ అబ్జర్వ్ ఇన్ ద బాడీ ట్యాగ్ స్క్రిప్ట్ వీఆర్ రైటింగ్. దిస్ ప్రోగ్రామ్ డెమోన్స్ట్రేట్ ఆన్లోడ్ స్క్రిప్ట్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ వెన్ ద బాడీ ఈస్ లోడెడ్ కంప్లీట్లీ. వెన్ ఎవర్ ద బాడీ బాడీ పార్ట్ ఈస్ ఆన్ లోడ్, కంప్లీట్ గా లోడ్ అయితే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఫన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫన్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది? ఎలర్ట్ మెసేజ్ ఇస్ డిస్ప్లేడ్. ఎలర్ట్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్. ఆ ఎలర్ట్ బాక్స్ లో ఏముంటుంది? పేజ్ ఇస్ లోడెడ్. సో బాడీ పార్ట్ లోడ్ అవ్వగానే, మనకు కంప్లీట్ గా లోడ్ అవ్వగానే ఎలర్ట్ బాక్స్ వస్తుంది, పేజ్ ఈస్ లోడెడ్ అనే మెసేజ్ రావాలి. పేజ్ ఈస్ లోడెడ్ అనే మెసేజ్ రావాలి. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్ దిస్. హియర్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ లో ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్ ఈస్ ఫంక్షన్ మై. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎలర్ట్ మెసేజ్ వస్తుంది, ద పేజ్ ఈస్ లోడెడ్ అనే మెసేజ్ వస్తుంది ఫంక్షన్ కాల్ అయినప్పుడు. సో ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? బాడీ ఆన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు మై ఫంక్షన్. బాడీ లోడ్ అయినప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. దిస్ ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేట్ ఆన్లోడ్ ఈవెంట్ అనే మెసేజ్ వచ్చింది. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్. ఆన్లోడ్ వెబ్ పేజ్ లోడ్ అయింది కాబట్టి లోడ్ అయిన వెంటనే ద పేజ్ ఈజ్ లోడెడ్ అనే మెసేజ్ వచ్చింది. లెట్ అస్ రిఫ్రెష్ చేయగానే పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఎలర్ట్ మెసేజ్ బాక్స్ అనేది వచ్చింది, ద పేజ్ ఈజ్ లోడెడ్. దిస్ ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేట్ ఆన్లోడ్ ఈవెంట్. లెట్ అస్ చెక్ అనదర్ ఈవెంట్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఆన్ మౌస్ డౌన్. ఆన్ మౌస్ డౌన్ ఈవెంట్ అకర్స్ వెన్ సమ్ మౌస్ బటన్ ఈస్ ప్రెస్ డౌన్ అన్ ఈవెంట్. మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్ రైజ్ అవుతుంది. మౌస్ బటన్ నీడ్ నాట్ బి రిలీజ్డ్. మౌస్ బటన్ ప్రెస్ చేయగానే, వెన్ మౌస్ బటన్ ఈస్ డౌన్, మౌస్ బటన్ అనేది డౌన్ క్లిక్ చేసినప్పుడు, మనం క్లిక్ చేసినప్పుడు బటన్ డౌన్ అవుతుంది కదా. సో డౌన్ అయినప్పుడు మనకి ఈవెంట్ అనేది రైజ్ అవుతుంది. మౌస్ బటన్ డౌన్ అయినప్పుడు మాత్రమే, జస్ట్ క్లిక్ ఇట్, రిలీజ్ అవ్వద్దు. రిలీజ్ అవ్వక ముందుకే డౌన్ చేయగానే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. లెట్ అస్ చెక్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సి హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ఫంక్షన్ డౌన్. సో ఇట్ ఫంక్షన్ డౌన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మైపి. మైపి అనే ఐడి ఉంటే దట్ కలర్ ఈస్ చేంజ్ టు రెడ్. మైపి ఐడి ఉన్న టెక్స్ట్ కలర్ రెడ్ కి చేంజ్ అవుతుంది. ఎప్పుడు? డౌన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు. సో డౌన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మైపి అనే ఐడి ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ రెడ్ కి చేంజ్ అవుతుంది. సో సీ హియర్ బాడీ ఐడి ఈజ్ ఈక్వల్ టు మైపి. హియర్ ఐడి ఈజ్ మైపి ఈజ్ దేర్. మైపి ఆన్ మౌస్ డౌన్ డౌన్ ఫంక్షన్ వీఆర్ కాలింగ్. సో ఈ టెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, వెన్ ఎవర్ ద మౌస్ ఫంక్షన్ ఈస్ ట్రిగర్డ్ ద కలర్ ఆఫ్ ది టెక్స్ట్ చేంజెస్ టు రెడ్. ఆన్ మౌస్ డౌన్ ఈ టెక్స్ట్ పైన ఎప్పుడైతే మౌస్ డౌన్ అవుతుందో అప్పుడు డౌన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ టెక్స్ట్ పైన మౌస్ డౌన్ అయినప్పుడు డౌన్ ఫంక్షన్ విల్ బి కాల్డ్. ఆన్ మౌస్ డౌన్ ఇస్ ఈక్వల్ టు డౌన్ ఫంక్షన్. డౌన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు కలర్ విల్ బి చేంజ్ టు రెడ్. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్. సీ హియర్ ద టెక్స్ట్ ఈస్ దేర్. ఇక్కడ నేను ఎక్కడ క్లిక్ చేసినా కూడా కలర్ ఈస్ నాట్ చేంజింగ్. వెన్ ఎవర్ యూ గెట్ ద మౌస్ డౌన్ హియర్, సీ డౌన్ చేయగానే కలర్ హ్యాస్ చేంజ్ టు రెడ్. ఐ రిఫ్రెష్ దిస్. సీ నేను వేరే పార్ట్స్ ఈ టెక్స్ట్ పైన కాకుండా సమ్వేర్ ఇన్ ద డాక్యుమెంట్ ఐఎమ్ క్లికింగ్. మౌస్ డౌన్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఈ టెక్స్ట్ పైన డౌన్ చేసినప్పుడే కలర్ అనేది రెడ్ కి చేంజ్ అయింది. దట్ ఈస్ ఆన్ మౌస్ డౌన్. సిమిలర్లీ వీ విల్ హ్యావ్ ఆన్ మౌస్ అప్, ఆన్ మౌస్ ఓవర్ ఆల్సో. వీ విల్ చెక్ దోస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆన్ మౌస్ మూవ్. ఆన్ మౌస్ మూవ్ మీన్స్ మనం ఆ టెక్స్ట్ పైన ఎప్పుడైతే మౌస్ ని మూవ్ చేస్తామో, వెన్ ఎవర్ వీ మూవ్ ద మౌస్ పాయింటర్ ఆన్ సమ్ పర్టికులర్ టెక్స్ట్, దిస్ ఈవెంట్ ఈస్ ట్రిగర్డ్. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్ ఇట్. హియర్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ లో ఏం చేస్తున్నాం? ఫంక్షన్ మూవ్ ఫంక్షన్ ఈస్ దేర్. గెట్ ఎలిమెంట్ బై ఐడి మైపి డాట్ స్టైల్ కలర్ ఇస్ ఈక్వల్ టు పింక్. మనం మైపి అనే ఐడితో ఉండే టెక్స్ట్ ని పింక్ కలర్ కి చేంజ్ చేస్తున్నాం.
వెన్ దిస్ మూవ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్. ఈ మూవ్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ మైపీ అనే ఐడితో ఉన్న టెక్స్ట్ పింక్ కలర్ కి చేంజ్ అవుతుంది. సో ఈ మూవ్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? సిఆర్ పిఐడి ఈజ్ ఈక్వల్ టు మైపీ ఆన్ మౌజ్ మూవ్. ఈ టెక్స్ట్ ఎప్పుడైతే ఈ టెక్స్ట్ పైన మౌజ్ మూవ్ అవుతుందో మూవ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్. ఈ టెక్స్ట్ మూవ్ అయినప్పుడు మూవ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మౌజ్ మూవ్ అయినప్పుడు మూవ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మూవ్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ టెక్స్ట్ కలర్ అనేది పింక్ చేంజ్ అవుతుంది. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్ ఆన్ మౌజ్ మూవ్. సి హియర్ ఐ యామ్ మూవింగ్ ద మౌజ్ ఆన్ సమ్వేర్ ఇన్ ద విండో. ద టెక్స్ట్ కలర్ ఈస్ నాట్ చేంజ్. ఈ వెబ్ పేజ్ లో ఎక్కడ మూవ్ చేసినా కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు, టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వట్లేదు. బట్ వెన్ ఎవర్ ఐ మూవ్ ద మౌస్ ఆన్ దిస్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ పైన మూవ్ అయినప్పుడు మాత్రం పింక్ కలర్ కి చేంజ్ అయింది. లెట్ మీ రిఫ్రెష్ దిస్. సి రిఫ్రెష్ చేసినప్పుడు బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ మౌస్ పాయింటర్ ఎక్కడ మూవ్ చేసినా టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. బట్ ఐ వెన్ ఐ మూవ్ ద మౌస్ ఓవర్ ద టెక్స్ట్, టెక్స్ట్ పైన మూవ్ అవ్వగానే పింక్ కలర్ కి చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. దిస్ ఇస్ ఆన్ మౌజ్ మూవ్. నెక్స్ట్ వన్ ఇస్ ఆన్ మౌజ్ అవుట్. ఈ ఆన్ మౌజ్ అవుట్ లో హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్, టైటిల్ ఆఫ్ స్క్రిప్ట్, స్క్రిప్ట్ లో ఫంక్షన్, అవుట్ ఫంక్షన్ ఇస్ దేర్. సో ఈ అవుట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మైపీ అనే ఐడితో ఉన్న టెక్స్ట్ కలర్ ఎల్లోకి చేంజ్ అవుతుంది. మైపీ అనే ఐడితో ఉన్న టెక్స్ట్ కలర్ ఎల్లోకి చేంజ్ అవుతుంది ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు. సో ఆ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? సి హియర్ పిఐడి ఈజ్ ఈక్వల్ టు మైపీ ఆన్ మౌజ్ అవుట్. మౌజ్ అవుట్ అయినప్పుడు అంటే మౌజ్ ఫోకస్, మౌజ్ టెక్స్ట్ పైకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు. ఆన్ వెన్ ఎవర్ ద మౌజ్ ఈస్ ఆన్ ద టెక్స్ట్ అండ్ కమింగ్ అవుట్, మౌజ్ అవుట్ అయినప్పుడు అవుట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో అవుట్ ఫంక్షన్ కాల్ అవ్వగానే టెక్స్ట్ కలర్ అనేది యెల్లోకి చేంజ్ అవుతుంది. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్ ఆన్ మౌజ్ అవుట్. See here, initially the text color is black. Whenever I take the mouse pointer onto the text, it is black only. Mouse pointer text pane undi, black gaane undi. Whenever I get the mouse out of this text, so out iskaragaane yellow color ki change ayindi. Let me refresh this. See, whenever the mouse pointer is on the text, it is black only. Whenever the mouse pointer is out of the text, it has changed to yellow color. నెక్స్ట్ వీ విల్ సి ఆన్ మౌజ్ ఓవర్. సి ఆన్ మౌజ్ ఓవర్, హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్, టైటిల్ ఆఫ్ స్క్రిప్ట్ వీఆర్ రైటింగ్, స్క్రిప్ట్ లో ఓవర్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ ఓవర్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు మైపీ ఐడితో ఉన్న టెక్స్ట్ బ్లూ కలర్ కి చేంజ్ అవుతుంది. ఓవర్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు మైపీ అనే ఐడితో ఉన్న టెక్స్ట్ బ్లూ కలర్ కి చేంజ్ అవుతుంది. సో ఈ ఓవర్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? సి ఆన్ మౌజ్ ఓవర్, ఈ టెక్స్ట్ అనేది మౌజ్ అనేది దీనిపైన ఓవర్ అయినప్పుడు, అంటే వెన్ ఎవర్ ద మౌజ్ ఈజ్ మూవింగ్ ఆన్ దిస్ టెక్స్ట్, మౌజ్ ఎప్పుడైతే ఈ టెక్స్ట్ పైన మూవ్ ఓవర్ అవుతుందో దెన్ ఓన్లీ దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్. సో మౌజ్ అనేది ఈ టెక్స్ట్ పైన మూవ్ అవ్వాలి, మూవ్ అయితే ఓవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓవర్ ఫంక్షన్ కాల్ అవుతే కలర్ విల్ బి చేంజ్ టు బ్లూ. లెట్ అస్ చెక్ ద ఎగ్జిక్యూషన్ ఆన్ మౌజ్ ఓవర్. Here, initially the text color is black. Whenever the mouse is on to the moving on the text, the color is changed to blue. I'll refresh this. Initially it is black. Whenever the mouse pointer is moving on this text, move over ayinappudu color anedi blue ki change ayindi. That is the mouse on, mouse over. I hope you have understood the mouse events and keyboard events. Thank you all of you.